నమస్తే నా పేరు కీర్తి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సిఎస్సి డిపార్ట్మెంట్ లో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు సో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక స్టూడెంట్ కాలేజ్ ఎందుకు ఎంచుకోవాలి అంటే ప్లేస్‌మెంట్స్ ముందు సో మా కాలేజ్ లో ప్లేస్‌మెంట్స్ యావరేజ్ గా 4.5 నుంచి 5 lakhs వరకు ఉంటుంది సో హైయెస్ట్ ప్యాకేజ్ ఈ ఇయర్ మాకు 31 lakhs వచ్చింది ఇద్దరు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు కామ్యూవాల్ట్ అనే కంపెనీలో నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనది మేనేజ్మెంట్ సో మా మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ GR రవీందర్ రెడ్డి సార్ చాలా ప్రముఖ ఆలోచనలతో ఈ సంస్థ అనేది ఎస్టాబ్లిష్ చేశారు 2005లో సార్ మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఇంత చిన్న టైంలో తక్కువ టైంలో అన్ని ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి అన్ని ఇచ్చి అంతేకాకుండా ఆయన మెయిన్గా ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే మీ అందరికీ తెలుసు ఎక్కువ ఫోకస్ తనకి స్టూడెంట్స్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలని ఒక మధ్యతరగతి పేరెంట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు సార్ సో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ అందుబాటులో అందజేస్తూ అందరు స్టూడెంట్స్ మంచిగా ప్లేస్ అయ్యేటట్టు చూసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ మనందరికీ తెలుసు సమ్ రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తుంది మంచిగా చదివే స్టూడెంట్స్కి అంతేకాకుండా సార్ ఆలోచన ప్రకారం ఇది ఓన్లీ ఫీ రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్కే కాకుండా ఓపెన్ కేటగిరీ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న పిల్లలకి ఫీ కన్సెషన్ పాలసీ స్టార్ట్ చేశారు ఇయర్ లైక్ 8000 బిలో ర్యాంక్ వాళ్ళకి 100% ఫీ కన్సెషన్ ఫర్ 4 years అండ్ నెక్స్ట్ 50% అలాగే 25% కన్సెషన్తో స్టూడెంట్స్కి ఇవ్వబడుతుంది అండ్ ఈ ఇయర్ మా ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చి 1450 స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు 100+ స్టూడెంట్స్కి 7 lakhs to 10 lakhs ప్యాకేజ్ అనేది వచ్చింది సో ఇక్కడ స్టూడెంట్సే కాదు సార్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు మా కాలేజ్లో ఆల్మోస్ట్ ఒక 85+ ఫ్యాకల్టీ PhD కంప్లీట్ అయిపోయి ఒక్కొక్క ఏరియాలో వాళ్ళందరూ స్పెషలైజేషన్స్ అనేటివి చేశారు సో గీతాంజలి కాలేజ్లో మాకు డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ థింగ్ అందులో 300 స్టూడెంట్స్ ఇంటేక్ అలాగే సిఎస్సి AML 240 ఇంటేక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 180 సిఎస్సి డేటా సైన్స్ 180 మాకు అలాగే ట్రిపుల్ E ECE మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి సో టోటల్ ఫస్ట్ ఇయర్ ఇంటేక్ మాకు 1200 స్టూడెంట్స్తో తీసుకుంటున్నాం సో మా కాలేజ్ ఫీజు వచ్చేసి 1,20,000 పర్ ఇయర్ అన్నమాట సో థ్యాంక్ యూ టీవీ న్యూస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సో మెయిన్గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల అందరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియజేయాల్సింది ఏంటంటే మీరు అన్ని కాలేజెస్కి వెళ్ళలేరు ఏ కాలేజ్ ఎక్కడుందో తెలియదు సో మీరు ఇక్కడికి వస్తే మీకు మెయిన్గా ఏ కాలేజ్ ఎంచుకోవచ్చు మీ ర్యాంక్ ప్రకారం అంతేకాకుండా నెక్స్ట్ మోటో వచ్చేసి మీ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా మనం ప్రస్తుతం కెరియర్ కాదు 4 years తర్వాత మనం ఎక్కడ ఉండాలనేది ఆలోచించుకోవాలి దానికోసం అందరు ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటారు ప్రతి కాలేజ్ వాళ్ళు సో మీరు ఇక్కడికి వస్తే మీకు కాలేజెస్ గురించితో పాటు మీ కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుందనేది చెప్తాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ టీవీ న్యూస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ కీర్తి ఫ్రమ్ గీతాంజలి కాలేజ్ అండ్ ఆర్ కొలీగ్ దీప్తి మ్యామ్ షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ దివ్య భారతి మ్యామ్ CSE సో మేమందరం CSE ఫ్యాకల్టీ రిప్రజెంట్ చేయడానికి వచ్చాము ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ థ్యాంక్ యూ